మేనిఫెస్టోని పబ్లిక్ లోకి తెలంగాణ సమాజంలోకి ఎలా వెళ్తుంది ఎలా రూపొందించారు చాలా మంచి మేనిఫెస్టో పేదవాళ్ళకి సంబంధించి ఆరు గ్యారెంటీలతో పాటు ప్రతి ఒక్కరి ముఖాల్లో చిరునవ్వు చూడాలి అంతోయింతో ఆదుకోవాలి తెలంగాణ ధనిక రాష్ట్రమని ఆరు గ్యారెంటీ స్కీమ్లు భవలక్ష్మితో పాటు గ్యాస్ సిలిండర్తో పాటు ఉచిత ప్రయాణం బస్సులలో మహిళలకు 4000 ఓల్డ్ ఏజ్ పెన్షన్ 200 యూనిట్ల ఉచితంగా విద్యుత్ ఇళ్లలో వాడే నెలకు 500 రూపాయల కరెంట్ వస్తుంది పేదవాడు భరించలే దళితులు బలహీన వర్గాలు మైనార్టీల కోసం అలాంటి పథకాలతో పాటు మైనార్టీలకు మొదటిసారి సంవత్సరానికి 4000 కోట్ల బడ్జెట్ పెట్టడమే కాదు ఒక 1000 కోట్ల సబ్సిడీ ఇస్తూ అన్ఎంప్లాయ్డ్ యూత్కు లోన్స్ ఇచ్చే విధంగా రైతులకు సంబంధించిన భూభారతి ధరణి పేరుతో భూభారతి తీసుకొస్తున్నారు ఓకే అంటే కరెంట్ కాంగ్రెస్ వస్తే కరెంట్ అంధకారంలోకి వస్తుందంటూ కేసీఆర్ ప్రతి సభలో ప్రతి బహిరంగ సభలో చెప్పుకొస్తున్నారు నాలుగు రోజులు ఆయన నలవండలో ఉదయం పూట 9:00 to 10:00 పది గంటలకు కరెంట్ వస్తలేదు గ్రామాల్లో 12 గంటలు వస్తలేదు ఆయన 24 గంటలను ఏం అంటాడు నేను ఒకసారి లాక్ బుక్ చెక్ చేసి మొత్తం కూడా గవర్నమెంట్ చరిత్ర అంతా బయట పెట్టా అందరూ చూడు స్టేట్లో అందరూ పరిచయం అక్కడ ఆపరేటర్ చెప్పి 8 గంటలు కూడా వస్తలేదు కాంగ్రెస్ పార్టీ ఉచిత గ్యారెంటీ ఇచ్చింది అది మా హక్కు దేశంలోనే రాజశేఖర రెడ్డి గారు ఉచిత గ్యారెంటీ ఇచ్చి రైతులకు దేశంలో ఒక ధైర్యాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ మా గవర్నమెంట్ రాగానే ఆయన 12 గంటలు ఇస్తున్నాడు మేము 24 గంటలు చేయబోతున్నాం ఓకే కాంగ్రెస్లో చాలామంది సీఎం అభ్యర్థులు ఉంటారంటూ కూడా ప్రచారం చేస్తున్నారు దానికి మీరు ఇచ్చే సమాధానం కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 80 మంది ఎమ్మెల్యేలు అందరు సీఎం అభ్యర్థులే ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళ అభిప్రాయం మేరకు ఎక్కువ మంది ఎవరి పేరు చెప్తే వారు సీఎం అవుతారు కేసీఆర్ లాగా వాళ్ళ కేసీఆర్ తర్వాత కేటీఆర్ అవుతాడు తర్వాత కేటీఆర్ కొడుకు హిమాన్స్ రావు అవుతాడు మా పార్టీలు ఎవరంటే కావచ్చు తెలంగాణ స్టార్ క్యాంపెయినర్గా అంటే కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా ఎన్ని స్థానాలు గెలవబోతుంది కాంగ్రెస్ పార్టీ 70 నుంచి 75 స్థానాలు ఇప్పుడు ఉన్నాయి రేపు ఉదయం ప్రియాంక గాంధీ తెలంగాణలో 4-5 రోజులు పర్యటిస్తున్నాయి రాహుల్ గాంధీ అందులో భాగం 40 కూడా వస్తుంది 20 తారీఖు తప్పకుండా దాంతో 80 నుంచి 90 స్థానాలతో బీజేపీ టీఆర్ఎస్ 2 కలిపి 21 ఎక్కువ రావు బీజేపీ టీఆర్ఎస్ 2 ఒకటే పార్టీ కాబట్టి ప్రజలు అర్థం చేసుకోండు తప్పకుండా 80 నుంచి 90 స్థానాలతోనే 9వ తారీఖు మా ప్రభుత్వం కొమ్మటి నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థులు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కొమ్మటిరెడ్డి బ్రదర్స్ ఆశీస్సులతోటి మేము గెలుస్తామంటూ కొంతమంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తూ చెప్తున్నారు అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎన్ని స్థానాలు అంటే 12 స్థానాలు ఎలా 12 స్థానాలు ఉన్నాయి అలా ఎక్కువ టికెట్ మనమే రికమెండ్ చేసి గెలిచే అభ్యర్థులకు ఇప్పించడం తప్పకుండా 12 గతంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఈసారి 12 గెలవబోతున్నది మహబూబ్నగర్ కూడా అదే పరిస్థితి 90 అంటే మీరు మామూలు మా 15 కేసీఆర్ పరిపాలన చూసి ఒక ఉద్యోగం లేదు ఒక ఇల్లు లేదు ఒక రేషన్ కార్డు లేదు ఎందుకు పేదవాడు ఓటేయాలి ఆ కొడుకు బిడ్డ అల్లుడు అసలు కూడా సంపాదించుకున్నందుక అందుకనే ప్రజలు ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలతోని 90 సీట్లతోని ప్రభుత్వం రాబోతుంది రైట్ సార్ ఇది కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పేది మొత్తానికి 90 స్థానాలు గెలవబోతున్నాం తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నాం 6 గ్యారెంటీలను జనాలకు తీసుకెళ్లి అమలు చేస్తామని చెప్తున్నారు ఇది నల్గొండ రాజ్యంలో పరిస్థితి